జనవరి 31 భక్తరామదాసు ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొత్తగా డిజైన్ చేసి పూర్తి చేసిన తొలి ప్రాజెక్ట్. 335 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 11 నెలల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించింది ప్రభుత్వం. ఖమ్మం జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు భూములకు పూర్తి స్థాయిలో నీరందించేందుకు దీన్ని నిర్మించారు. మొత్తం 60,000 ఎకరాలకు ఈ ప్రాజెక్టు కింద సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టును 31 డిసెంబర్ ఎర్రగడ్డ తండా దగ్గర సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఏప్రిల్ 11 రైతు రుణమాఫీ సంపూర్ణమైన రోజు. కేసీఆర్ కు అధికారాన్నిచ్చిన 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ పూర్తయిన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17,000 కోట్ల మాఫీకి హామీ ఇచ్చింది ప్రభుత్వం. ఏడాదికి 25% చొప్పున 4 ఏళ్లలో పూర్తిగా కట్టేస్తామని ప్రకటించారు. 4వ విడత నిధులను 11 విడుదల చేసింది ప్రభుత్వం. ఏప్రిల్ 26 ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు మొదలైన రోజు. 1917లో హైదరాబాద్ రాజ్యానికి ఓ విశ్వవిద్యాలయం కావాలని విద్యావేత్తలు అధికారుల విజ్ఞప్తితో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏప్రిల్ 26న ఫర్మానా జారీ చేశారు. ఉద్యమాల గడ్డగా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దిన విద్యాక్షేత్రంగా ఉస్మానియా మన్ననలు అందుకుంది. శతాబ్ది ఉత్సవాలకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మే 3 కళా తపస్వి కె విశ్వనాథ్ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రోజు. శంకరాభరణం లాంటి ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ తీసిన కళా తపస్విది భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం. మ్యూజిక్ ఓరియంటెడ్ సినిమాతో పాటు వరకట్నం, కుల వ్యవస్థ, సామాజిక అంశాల ఆధారంగా సినిమాలు తీసిన చరిత్ర ఆయన సొంతం. మే 30 దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు చనిపోయిన రోజు. 24 క్రాప్స్ ని ఔపోసిన పట్టి సినిమానే ఊపిరిగా బతికిన బహుదూరపు బాటసారి దాసరి. ఇండస్ట్రీని ఏలిన బొబ్బిలి పులి. 50 ఏళ్లపాటు ఇండస్ట్రీలో ఆయన సుదీర్ఘ ప్రస్థానం సాగింది. కేంద్ర మంత్రిగా రాజకీయాల్లోనూ రాణించారు. నటుడిగా, నిర్మాతగా, రచయితగా, పత్రికాధినేతగా మల్టీ టాలెంట్ చూపించిన లెజెండ్ దాసరి. 75 ఏళ్ల వయసులో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. జూన్ 12 సినారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి అభినవ శ్రీనాథుడిగా, విశ్వనాథ సత్యనారాయణ తర్వాత జ్ఞానపీఠ అవార్డు అందుకున్న తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించిన సినారే చనిపోయింది ఈరోజే. భాష కోసం బతికిన రచయిత సినారే. నేను పుట్టక ముందే నెత్తిమీద నీరితెన, కాళ్ల కింద ధూళిపొర అన్న విశ్వంభర కవి సినారే. అనంతానంత విశ్వాన్ని, ఆ విశ్వంలో మనిషిని, అతని అంతర్గత సంఘర్షణను, జీవితాన్ని తన అక్షరాలతో ఆవిష్కరించిన రచయిత సి నారాయణ రెడ్డి. కరీంనగర్ జిల్లా హన్మాజీపేటలో 1931లో పుట్టారు సినారే. 86 ఏళ్ల వయసులో చనిపోయారు. అక్టోబర్ 22 వరంగల్ జిల్లా షాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్. జౌలి రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా దీన్ని నిర్మిస్తోంది ప్రభుత్వం. అక్టోబర్ 28 తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం. టీడీపీలో ఏళ్లపాటు కొనసాగిన రేవంత్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి కలకలం రేపారు. చంద్రబాబు నమ్మిన బంటుగా ఉన్న రేవంత్ రాజీనామా నిర్ణయం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. తర్వాత కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు రేవంత్. అక్టోబర్ 30 బీసీసీఐ మాజీ జనరల్ మేనేజర్, రంజీ క్రికెటర్ ఎంవి శ్రీధర్ గుండెపోటుతో చనిపోయారు.
సౌమ్యుడు, మృదుభాషి అయిన శ్రీధర్ బీసీసీఐలో క్రికెట్ ఆపరేషన్స్ లో కీలక పాత్ర పోషించారు. బోర్డుకు అతను చేసిన సేవలు విలువైనవంటారు. 1991లో ఉస్మానియాలో ఎంబీబీఎస్ చేస్తూనే క్రికెట్ ని కెరీర్ గా మార్చుకున్నారు. ఆ టైంలో రంజీల్లో వరుస సెంచరీలతో మోతెక్కించారు. హైదరాబాద్ తరఫున ఏకైక ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడు ఒక్క శ్రీధరే. 2008లో మంకీ గేట్ వివాదాన్ని చల్లార్చిన ఘనత శ్రీధర్దే. ఆయన మరణం భారత క్రికెట్ కు తీరని లోటంటారు మాజీలో. నవంబర్ 28 భాగ్యనగరి సిగలో మరో కలికితురాయి మెట్రో రైల్ దాన్ని ప్రారంభించింది ఈరోజే. నాగల్ టు మియాపూర్ 30 కిలోమీటర్ల కారిడార్ ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. మెట్రో పైలాన్ ని ఆవిష్కరించి మియాపూర్ నుంచి కుకట్పల్లి, కుకట్పల్లి నుంచి మియాపూర్ దాకా ప్రయాణించారు. ప్రధానితో పాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగతా 2 కారిడార్లను వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది ఎల్ఎన్టీ కంపెనీ. నవంబర్ 28 ప్రపంచాన్ని ఆకర్షించిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ ప్రారంభమైంది ఈరోజే. ఇవాంకా ట్రంప్ స్పెషల్ అట్రాక్షన్ గా జీఈఎస్ జరిగింది.